కడప జిల్లాలో పాదయాత్ర లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఒక్క ప్రొద్దుటూరులోనే రౌడీ రాజ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తున్నారు. తన పెక్షలు విపరీతంగా కట్టడం, తెలుగుదేశం వాళ్ళు పెక్షలు కట్టే చేయడం ఇక్కడ ఆయన అధికారులను అర్థం పెట్టుకుని చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇది ఎక్కువ కాలం జరగదు. ఎందుకంటే ఇంతవరకు ప్రొద్దుటూరు చరిత్రలో శాంతియుతంగా ఎవరి ప్రోగ్రామ్ అయినా కానీ ఒకరికి ఒకరు ఇంటర్ఫీల్ అయ్యేవారు. ఏదన్నా ఉంటే విమర్శలు కానీ ఇంకొకటి కానీ పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చేసేవారు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు, రౌడీజం చర్యలు చేపట్టడము సరికాదు. రాత్రి నిన్న కూడా ఆర్ఓబి రైల్వే గేట్ దగ్గర దాదాపు 12 ఫ్లెక్సీలు మేము కట్టేటి నా ఫోటో ఉండేటి చించడం జరిగింది. నేను ఇప్పుడే తాలూకా పోలీస్ స్టేషన్ కూడా పోయి ఎవరు చించినది కూడా మాకు అక్కడ లోకల్గా చూసిన వాళ్ళు చెప్పినారు. వాళ్ళ పేర్లతో సహా తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చేసి వచ్చినాను. ఆయన ఎక్కడో బయట ఉన్నాను, డిఎస్పీ దగ్గర నేను వచ్చి తగు చర్యలు తీసుకుంటానన్నారు. చర్యలు తీసుకోకుంటే వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసే అవకాశం కూడా ఉంది. వదిలిపెట్టాము. ఎందుకంటే ఇట్లా రౌడీజంగా దౌర్జన్యంగా అధికారం ఉందని చెప్పేసి ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఇంకా ప్రజలు కూడా భయభ్రాంతులు అవుతారు. ఏ నాయకుడు భయభ్రాంతులు కాదు, ప్రజలు భయభ్రాంతులు కాకుండా దులారా. కాబట్టి ప్రజాశామాన్ని రక్షించడానికి కూడా మేము కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి శాంతియుతంగా నువ్వు ఏమైనా చేసుకో, ప్రదర్శనలు కానీ ప్రెస్ మీట్ ఇచ్చుకో కానీ ఇలాంటి లోకేష్ బాబును అడ్డుకునే ప్రయత్నం నీ వల్ల కాదు, నిన్ను పుట్టించిన వల్ల కూడా కాదు. ఎందుకంటే లోకేష్ బాబు తాత ఎన్టీ రామారావు ఒక పార్టీని స్థాపించి ఈ చైతన్యం తెచ్చిన బీసీలలో మైనార్టీలలో చైతన్యం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తండ్రి కూడా లోకేష్ బాబు తండ్రి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉండే నాయకుడు. నువ్వు నిన్న కాక మొన్న వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ రాజకీయ నీకు ప్రజలు ఏదో నమ్మి భిక్ష పెట్టే ఇట్లాంటి దౌర్జన్యాలు ప్రజలు సహించరు. ఇప్పటికే నీ మీద ఏ విధంగా మాట్లాడతారో ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు తెలుసుకుంటే మంచిది.